دايما سندر ساكن جاري أول غورا أياس من غوري دي كورا كاردي جاي فيتنس كورا دايما سبوكي سلمي آبادني بطابة سلمي مو بطابة ما أدري అన్ని జిల్లాల్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ కమిటీ సాగునీటి పైన అవగాహన ఉండేవారందరినీ ప్రత్యేకంగా మీడియా మీడియా అనేది అవగాహన ఉంటే ప్రజలకు వార్తలు చేరవేయడంలో మీరు ప్రముఖ పాత్ర వహిస్తారు. ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఇప్పుడు కొత్తగా వచ్చిన సోషల్ మీడియా కూడా. రెండోది ఎంతో మంది మేధావులు ఇరిగేషన్ పైన పనిచేస్తున్నారు, డిపార్ట్మెంట్ లో పనిచేసిన వాళ్ళు కానీ ఆ తర్వాత స్వచ్ఛందంగా రైతులు రైతు సంఘాలు ఈ సాగునీరు పైన ఉండే శ్రద్ధ పైన చాలా మంది ముందుకు వచ్చి పనిచేశారు, తరతరాలుగా పనిచేస్తున్నారు. రైతుల్లో అవగాహన కావాలి, ప్రజల్లో అవగాహన ఉండాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇంకొక రెండు రోజుల్లో నేను మొత్తం రాష్ట్రంలో ఒకసారి అందరినీ కలవడం, ప్రజల్ని చైతన్యవంతం చేసే ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఆ తర్వాత ఏం చేయాలో కూడా మీ అందరి సలహాలు తీసుకున్న తర్వాత ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోతాం. ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది రాజకీయ నాయకులు పోరాడారు. ఈరోజు ఒకసారి చూస్తే ఈ ఈస్ట్ గోదావరి జిల్లా ఎక్కడ పోయినా కాటన్ స్టాచ్యూస్ ఉంటాయి. మన దేశస్తులు కాదు, బ్రిటిష్ బ్రిటన్ నుంచి వచ్చా, కానీ ఇక్కడ అతను చేసిన పని ఎన్నో వందల సంవత్సరాల ముందు చేసిన పనికి ఇప్పటికి కూడా ఈ ప్రాంతాల్లో ప్రజల్లో అతని పట్ల ఒక ఆరాధన ఉంది, ఒక అభిమానం ఉంది. అందుకే ఎక్కడికక్కడ స్టాచ్యూస్ పెట్టి ఆరాధిస్తున్నారు, గుర్తించుకుంటున్నారు. దానికి కారణం ఆ రోజు కాటన్ కట్టినటువంటి ధవళేశ్వరం బ్యారేజ్. అంటే ఒక మంచి పని చేసినప్పుడు ప్రజలు ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఇంకొక పక్క నాగరికత మీరు ఒకసారి చూస్తే ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో అక్కడే నాగరికత ప్రారంభమైంది. సముద్రం పక్కనో నదుల పక్కనే ఎక్కువ ప్రోగ్రెస్ కానీ సివిలైజేషన్ కానీ వచ్చిందంటే దానికి కారణం నీళ్ళు అనేది చాలా ముఖ్యం. ఈస్ట్ గోదావరి జిల్లా గోదావరిని కానీ మనకు గుర్తొచ్చేది అన్నపూర్ణ, దేశానికి అన్నం పెట్టినటువంటి ప్రాంతం గోదావరి డెల్టా అండ్ కృష్ణా డెల్టా. దీంట్లో ఏమాత్రం కూడా అభిమానం లేదు. ఒక విధంగా మనకు లైవ్లీహుడ్ కోసమే కాకుండా దేశానికి కూడా ఫీడ్ చేసిన మాత్రమే. అయితే ఈరోజు నా ప్రజెంటేషన్ అంతా కూడా ఆ రోజు గోదావరి డెల్టా వచ్చింది, ధవళేశ్వరం బ్యారేజ్ వచ్చింది, ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ మనం పూర్తి చేసుకుంటే ఈ జిల్లాలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది, ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంటుంది, భవిష్యత్తులో కూడా నీటి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి కూడా వీళ్ళందరూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఈరోజు నేను చేసిన పని మీరు చూస్తే సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధ పేరు.
నేను దీనిపైన ఇప్పటికీ 8వ రోజు అంతవరకు 3 రోజులనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కాంప్రహెన్సివ్ పిక్చర్ ప్రజల్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేశాను. ఈరోజు నాకు ప్రభుత్వం లేదు, అపోజిషన్లో ఉన్నాం. మీరు మీడియాకైనా కొన్ని ఇన్వెస్టిగేషన్ లేకుంటే స్పెషలైజేషన్ డివిజన్స్ ఉన్నాయో మాకు అవి కూడా లేవు. కానీ మాకుండే వాళ్ళందరూ కూడబెట్టుకొని ఇవన్నీ మీరు తయారు చేసి ప్రజా చైతన్యం కోసం ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే రాష్ట్రంలో సమగ్రమైనటువంటి ఇరిగేషన్ సిస్టమ్ కోసం ఒక అవగాహన కల్పించడం కోసం ఈ దేశం ఈ రాష్ట్రంలో 5 నదులు ఉన్నాయి, ఇంకా ఒక 69 ఉపనదులు ఉన్నాయి. ప్రధాన నదులు మీరు చూస్తే వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్న. ఈ 5 నదులుగానే అనుసంధానం చేసుకోగలిగితే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీరు ఇచ్చే అవకాశం వస్తుంది. రెండోది, వేరే రాష్ట్రాల కంటే ఈ రాష్ట్రంలో అన్ని నదులు కూడా సముద్రంలో ఇక్కడే వచ్చి కలుస్తాయి. కృష్ణ, ఎక్కడో పుట్టినటువంటి కృష్ణ మహారాష్ట్ర నుంచి ప్రవహించి నేరుగా విజయవాడ తెరిచి కలుస్తుంది. పెన్న కర్ణాటక ప్రాంతంలో ఆ ఏరియా అంతా వచ్చి కడాన నెల్లూరులో పోయి సముద్రంలో కలుస్తుంది. గోదావరి మొత్తం మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఒరిస్సా ప్రాంతాల నుంచి వచ్చి నేరు గోదావరి ద్వారా రాజమండ్రిలో సముద్రం కలుస్తుంది. నాగావళి, వంశా రెండు కూడా ఒరిస్సాలో వచ్చే వరద నీళ్ళని తీసుకొని నేరుగా శ్రీకాకుళంకి వచ్చి శ్రీకాకుళం దగ్గర సముద్రంలో కలుస్తుంది. అంటే ఈ 5 నదులు కూడా సముద్రంలో మన రాష్ట్రంలో కలుస్తున్నాయి. రెండోది, మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఒక అనుకూలమైన పరిస్థితి, సముద్ర లెవెల్కి భూముల లెవెల్కి దగ్గర ఎత్తు ఎక్కువ ఉంటుంది. ఎత్తు పల్లాలు సింపుల్ లిఫ్ట్లుగానే పెట్టుకోగలిగితే, కాబట్టి గ్రావిటీ తీసుకపోతే మొత్తం రాష్ట్రానికంతా నీరు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే మొట్టమొదటిసారిగా నదుల అనుసంధానానికి ఎన్టీ రామారావు గారు శ్రీకారం చుట్టారు. అది ఏ విధంగా చుట్టారంటే ఆయన ఇది కృష్ణ శ్రీశైలం, ఇది నాగార్జున సాగర్. అప్పట్లో కృష్ణా నీళ్ళన్నీ కూడా నేరుగా నాగార్జునకు వచ్చి ఇక్కడ పుడి చెట్ల ద్వారా కిందకి వచ్చేసిన తర్వాత కృష్ణా డెల్టాకే వచ్చేది. రాయలసీమకు ఒక్క చుక్క నీళ్ళు ఇవ్వడం. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత 1 తెలుగు గంగ, 2 హంద్రీనీవ, నేను వచ్చిన తర్వాత ముచ్చుమరి, ఈ 3 నదుల వల్ల మొత్తం అనుసంధానం జరిగింది. ఇక్కడి నుంచి నీళ్ళు వస్తే నిప్పులో వచ్చి కుందూరు నదికి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి పెన్నాలో కలిసిపోతుంది, సోమశల కందలేరు కలిసిపోతుంది. ఇక్కడ కూడా అంద్రీనీవలో వచ్చి జీడిపల్లికి వచ్చి జీడిపల్లి నుంచి ఒకసారి పెన్నాకి వెళ్తుంది. దాని కింద వస్తే అంద్రీనీవ, చిత్తూరు దాకా నీళ్ళు వస్తాయి. అంటే మొట్టమొదటిసారిగా కృష్ణ పెన్న నదులు అనుసంధానం చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అది చరిత్ర, అది కూడా తెలుగుదేశం పార్టీతో ప్రారంభమైంది. నేను వచ్చిన తర్వాత చేసింది ఏంటంటే పోలవరం, ఇది రైట్ మెయిన్ కెనాల్, ఇది లెఫ్ట్ మెయిన్ కెనాల్. ఈ పోలవరం రైట్ మెయిన్ కెనాల్లో పట్టిసిమ పెట్టి 120 TMC నీళ్లు ప్రకాశం బ్యారెట్లు. దీంతో ఈ 120 TMC నీళ్లు కృష్ణా డెల్టాలో పొదుపు చేసి శ్రీశైలంలో పొదుపు చేసి అక్కడి నుంచి రాయలసీమ వచ్చాం. అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 3 నదులు అనుసంధానం జరిగింది. ఫిజికల్గా ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. గోదావరి నీళ్లు రాయలసీమ బెనిఫిట్ వచ్చింది. ఆ 120 TMC గారి నీళ్లు లేకపోయింటే రాయలసీమ ప్రాజెక్ట్ నీళ్ళు వచ్చేది కాదు, ఈ కరువు తీయేది కాదు, ఈ గొడవలు శాశ్వతంగా ఉండేటివి.
ఇంకొక పక్కన పైన నాగావళి, దాని పైన వంశధార, హీరా మండలం ద్వారా ఈ రెండు నదులు కలిగాం. ఈ ఉత్తరాంధ్ర సుజలశ్రవంతి వస్తే నేరుగా ఎండిపోయి నాగావళి కలుస్తుంది. అంటే ఈ మూడు నదులు కలిసిపోతాయి. ఇక్కడ మీరు చూస్తే ఫిజికల్గా నాగావళి సంగతి దగ్గర నుంచి నల్లమలై ఫారెస్ట్ కట్ చేస్తే నేరుగా బనకచర్ల నీళ్ళు వెళ్తాయి. బనకచర్లకు నీళ్ళు వెళ్తే ఇది గేట్వే ఫర్ రాయలసీమ. తెలుగు గంగా, గాలేరు, నగరి, అందరి నీవ, అన్ని నదులు కూడా అన్ని రివర్స్ కలిపే ప్రెస్ వస్తుంది. అంటే మొత్తం సంపూర్ణంగా నదులు అనుసంధానం చేసుకుంటే శ్రీకాకుళంలో వర్షాలు పడిన సముద్రంలో నీళ్లు రాజమండ్రి రావచ్చు. రాజమండ్రిలో నీళ్ళన్ని సముద్రంలో పోయిన నీళ్లు బనకచర్ల ద్వారా రాయలసీమ. అన్ని రిజర్వాయర్లో నీళ్లు పెట్టుకోగలిగితే 5 ఏళ్ళు కరువు వచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈరోజు నేను చూస్తున్నా వర్షాలు పడలేదు, ఆవు కట్టి ఇంకా నిండలేదు. ఈరోజు ఇక్కడ కూడా చూస్తామంటే ఎండాకాలం కంటే భయంకరంగా వస్తా ఈ వర్షాకాలం వారే కనపడడం లేదు. కానీ మొన్ననే నేను వర్షం చూస్తే దగ్గర దగ్గర 7 లక్షల నుంచి 8 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఒకే రోజున అంటే 70-80 TMC నీళ్లు సముద్రం ఎక్కడాయి. అంటే ఈరోజు ఇక్కడ సముద్రంలోకి వెళ్తున్నాయి. ఇంకో ప్రాంతం నీళ్లు లేకుండా పట్టలేక మెట్ట పైన పెట్టిన పరిస్థితి వస్తుంది. ఇది సమగ్ర పిక్చర్. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ 14-19లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా 68,000 కోట్లు ఖర్చు పెట్టారు. వీళ్ళు వచ్చిన తర్వాత 22,000 కోట్లు 9.63% ఖర్చు పెట్టే వీళ్ళు పెట్టింది 2.35. దీన్ని బట్టి మీకు అర్థం అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ప్రాజెక్టులు పడకేశాయి. అవగాహన లేదు, శ్రద్ధ లేదు, సాగునీటి ప్రయాణ సేతకం చేసే పరిస్థితి వచ్చారు. దానివల్ల రాష్ట్రానికి చాలా తీవ్ర నష్టం జరిగింది. దీని ఫలితం మీరు ఒక్కసారి ఆలోచిస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నేనే ఆ ప్రాజెక్ట్ ప్రారంభించాను. కల్వకుర్తి లిఫ్ట్ నేనే ప్రారంభించాను. ఎస్ఎల్బిసి ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు. దేవాదులు నేనే ప్రారంభించాను. అదే సమయంలో ఇక్కడ పుష్కర జగన్నాథ్ కూడా ఇక్కడ చేశాం. పక్క జిల్లాలో మీరు చూస్తే మనం ఆ రోజు చూసినప్పుడు 2-3 లిఫ్ట్లు తీసుకుని ఒక తీసుకొచ్చాం. అయితే ఈరోజు తెలంగాణలో మీరు చూస్తే ఆంధ్ర కంటే రైస్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంది. మనకంటే 90 లక్షల మెట్రిక్ టన్ల ఎక్కువ ప్రొడక్షన్ ఉంది. ఆంధ్ర కంటే తెలంగాణలో ఆయకట్ ఎక్కువ ఉంది. ఈ 5 సంవత్సరాలు నిర్వహించిన పని వల్ల అంత మునుపు బటాబొట్టిన లేకుంటే ఈక్వల్గా ఉండే 2 ప్రాంతాలు ఈరోజు వ్యత్యాసం బాగా పెరిగిపోయే పరిస్థితి వచ్చింది. దానికి కారణం సాగునీటి సమస్య. రైతాంగ సమస్యలు పట్టించుకోకుండా పోయిన దానివల్ల రైతు పైన వ్యవసాయానికి ఎవరు కూడా ఇంట్రెస్ట్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. మొట్టమొదటిసారిగా నేను పోలవరానికి వస్తున్నాను. పోలవరం 41లో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి పరిపాలించారు. 42లోనే బ్రిటిష్ ప్రభుత్వం అక్టోబర్ 10వ తారీఖు జీఓఎంఎస్ నెంబర్ 3704 పీడబ్ల్యూ విడుదల చేశారు. రకరకాల ప్రతిపాదనలు చేశారు. 340 నుంచి 836 TMC నీళ్ళు ఇవ్వాలని ఆలోచించారు. అంత సర్ప్లస్ ఉంది ఇక్కడ. ప్రాజెక్టు కోసం 13 ప్రాంతాలని ప్రతిపాదించి ఆఖరికి ఇప్పుడుండే పోలవరం సైతే ఫైనలైజ్ చేశారు. 47-48లో ప్రాజెక్టు విలువ 129 కోట్లు. ఈరోజు మొన్నటి ఎస్టిమేషన్ ప్రకారం 56,000 కోట్లు. రేపు ఎస్టిమేట్ ప్రకారం అది 80,000-90,000 రోజులు వస్తుంది. అంటే 40 కోట్ల 120 కోట్ల నుంచి ఆటోమేటిక్గా పెరిగిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ నేను నిన్న చూశాను ఆ ప్రాజెక్ట్ వెళ్ళి చాలా బాధ కలిగింది. ఎమోషన్ డిస్టర్బ్ అయ్యా. దానికి కారణం
నేను ఊహించి మొత్తం చేస్తే ఆ ప్రాజెక్ట్ పైన నిలబడుకొని నేను ప్రజెంట్ నేను మాట్లాడినప్పుడు చెప్పాను ఎక్కడ డయా ఫామ్ వాల్ వస్తుంది అప్పర్ కాఫర్ డ్యామ్ పైన నిలబడుకొని దాన్ని చూపిస్తూనే ఉంటాం లోయర్ కాఫర్ డ్యామ్ని పవర్ హౌస్ని ఈసీఆర్ డ్యామ్ని గైడ్ బండ్ని ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక మంచి ప్రాజెక్ట్ ఒక దుర్మార్గుడు ఏ విధంగా డెలివరీ చేశారో ఒక ఎగ్జాంపుల్. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాజెక్ట్ కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వస్తుంది. దేశంలో ఎక్కడా లేని మొట్టమొదటి ప్రాజెక్ట్. భారీ గేట్లు నేషనల్ ప్రాజెక్ట్స్ లో ఎక్కడా చేరే విధంగా చాలా స్పీడ్ గా పూర్తి నిర్మాణం చేశాం. నదిని దారి మళ్లించి ఒక పిల్లక చెప్పండి రివర్ కోర్స్ మళ్లించి స్పిల్వే తీసుకురావాలి. గిన్నెస్ రికార్డు వచ్చింది. ఒకే రోజున 32,315 క్యూబిక్ మీటర్ కాంక్రీట్ పనులు చేశాం. టెక్నాలజీ కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. దేశంలో ఉండే ఇంజనీర్స్ అందరూ కలిసి ఐఐటీ కలిసి వాళ్ళ పరిజ్ఞానంతో ఈ ప్రాజెక్ట్ని ముందు తీసుకోవడం కోసం ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తే టీడీపీఎంలో 11,538 కోట్లు ఖర్చు పెట్టారు. 72% పూర్తి చేశాం. గిన్నెస్ రికార్డులు వచ్చాయి. కేంద్ర మంత్రులు అప్రిషియేట్ చేశాం. ఎప్పుడూ రాజీ పడలేదు. 45.72 మీటర్లు 55,548 కోట్లు కావాలి. ఒక పర్యాటక కేంద్రం అక్కడ ముందు గ్రామస్తులందరి కాలనీ నిర్మాణం వాళ్ళందరికీ ఆరోగ్య ప్యాకేజీ కూడా ఇచ్చేసాం. ఆ రోజు అందరూ కూడా ఈ ప్రాజెక్ట్ పైన ఒక ఆశ కడిగట్టి తొందరలో పూర్తవుతుందనే నమ్మకం వచ్చింది. వీళ్ళు వచ్చారు 4,611 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు. ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టలేకపోయారు. ఆ రోజు మీరు చూస్తే చాలా ఇబ్బందులు. రాజశేఖర్ రెడ్డి ఏమైతే అప్పచెప్పాడో వర్క్లో వాడు చేయకపోతే అవి క్యాన్సిల్ చేసి కోర్టులో పెట్టేవి ఉన్నాయి. ఇంకొక పక్క అప్పట్లో రైతులు కోర్టుకు పోయి ప్రాజెక్ట్ సైట్లో పనులు జరిగినకుండా చేస్తే వాళ్ళు కన్విన్స్ చేసి మళ్ళా మిక్కిరాట్ చేయించి వాళ్ళ కాంపెన్సేషన్ ఇచ్చి ఇండ్లు కట్టనీ చేశాం. అన్ని హర్డల్స్ తొలగించేశాం. కానీ ఇక్కడ కట్టాల్సిన ఫౌండేషన్స్ అయిపోయిన తర్వాత స్పీడ్ పెంచాలి. తప్పులు చేయకుండా అయిపోయినటువంటివి అలాంటి చేయలేదు వీళ్ళు. అందుకే ఈరోజు నిపుణులు పీపీఏ అంతా వచ్చి వాటి పెట్టే పరిస్థితి వచ్చారు. నిన్న కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు 41.15 మీటర్ కడతారు. నా వల్ల కాదని చేతులు తీశారు. ఇది కేంద్రం చేయాలంటున్నారు. కేంద్రం కాకపోతే నువ్వు చేస్తావని ఎవరు చెప్పారు? నిన్ను చేయమనేవారు చెప్పారు? నువ్వు చెడగొట్టదని చెప్పావు. ఇది కేంద్ర ప్రాజెక్ట్. వాళ్ళే ఫైనాన్స్ చేస్తారు, వాళ్ళే రీఎంబర్స్ చేస్తారు. మన బాధ్యత ఎలాంటి ఆరోపణలు లేకుండా వాళ్ళకి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ మనం తప్పు చేయకుండా ఈ ప్రాజెక్ట్ ముందు తీసుకుపోవాలి. ఆ ప్రాజెక్ట్ని ముందు తీసుకుపోవడంలో ఘోర వైఫల్యం చెందాడు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, నేను ఈ మాట అన్నావు, నేను ప్రధానమంత్రికి చెప్పాను, ఆయన్నే పట్టణ నొక్కమన్నా, ఆయన్ని ఏమంటున్నానని చెప్పాడు. ఆ రోజు ఎందుకు టెండర్ మార్చాం? ఆ రోజు ఏజెన్సీని మార్చినప్పుడు ప్రధానమంత్రిని అడిగేవాళ్ళు, కేంద్రాన్ని అడిగేవాళ్ళు, పీపీఏ చెప్తే వద్దని చెప్తే ఈ ప్రాజెక్ట్ ఇబ్బంది పడుతుంది తెలుగు చూపిస్తాను. వద్దని చెప్పినా వినకుండా మిట్టన్న వాళ్ళతో పిచ్చితనంతో ముందుకు వెళ్ళేవాళ్ళు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? ఈరోజు మొత్తం డయాఫామ్ పోయింది, కాఫర్ డ్యామ్ పోయింది, ఎప్పుడో తెలియని అగమ్య గోచరానికి వచ్చే పరిస్థితి వచ్చింది. దానికి కారణం ఈ చేతగాని ముఖ్యమంత్రి మాత్రం నాది లేదు, నేనేమి చేయలేను, కేంద్రం చేయాలి, వాళ్ళు ఇస్తే నేను ఇస్తా, లేకుంటే లేదని నాటకాలనే పరిస్థితి వచ్చాడు. నిధులు అడగలేని దైన్యం. ఈరోజు నిషేధ ప్రాంతంగా దీన్ని పెట్టే పరిస్థితికి వచ్చారు. మొత్తం ప్రజల్ని గోదావరిలో ముంచేసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఇక్కడ ఉండే 7 మండలాలు మీకు అది కూడా ఒక హిస్టరీ. ఆ 7 మండలాలు నేనే ఇక్కడ తీసుకొచ్చాను. నేను మంత్రిగా
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక ముందే ప్రధానమంత్రి చెప్పి 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను నాకు పదవద్దు అని చెప్తే ఆ రోజు బిఫోర్ పార్లమెంట్ సమావేశాల కంటే ముందు 7 మండలాలు ఒక ఆర్డినెన్స్ ద్వారా మనకి ఇచ్చారు దానివల్ల ఇది సాధ్యమైంది ఇక్కడ మీరు చూస్తే అప్పర్ కాఫర్ డ్యామ్ లోయర్ కాఫర్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ మధ్యలోనే గైడ్ పై ఇది స్పిల్వే ఈ వాటర్ అంతా తీసుకొని ఈ పక్క వచ్చి స్పిల్వే ద్వారా వెళ్తుంది ఇక్కడ గైడ్ పై ఈ స్పిల్వే పక్కనే పెట్టి ఒకవేళ వాటర్ ఇక్కడ నుంచి వచ్చినా ఈ వాటర్ డైరెక్ట్ గా వస్తే ప్రెషర్ పడుతుంది కాబట్టి ఈ వాటర్ ఈ విధంగా వచ్చేది చేసి గైడ్ పై స్ట్రెంగ్త్ కోసం కట్టారు నేను ఇక్కడ ఇక్కడి నుంచి నేను మాట్లాడాను ఎంత చూపిస్తాను ఇక్కడ పవర్ ప్రాజెక్ట్ వస్తుంది ఈరోజు మీరు చూస్తే వర్షం వచ్చింది వీళ్ళు చేసిన తప్పుడు పని మీరు ఒకసారి ఆలోచిస్తే 1900 గవర్నమెంట్కి వచ్చారు తెలుగుదేశం ఓడిపోయాం వచ్చిన వెంటనే స్టేట్మెంట్ ఇచ్చారు రివర్స్ టెండరింగ్ అన్నారు ఏజెన్సీని మార్చేశారు ఆఫీసర్లు మార్చారు కనీసం ఒక 6 నెలలు 8 నెలలు ఎవరు లేరు ఇక్కడ సైట్ లో 2020లో పెద్ద వర్షాలు వచ్చి 22 లక్షల క్యూబిక్స్ వాటర్ వచ్చింది ఆ వాటర్ వచ్చినప్పుడు ఈ లోయర్ కాఫర్ డ్యామ్ ఈ పక్క నీళ్ళు వచ్చి ఈ స్పిల్వే దగ్గర నుంచి అంతా వచ్చి ఈ నీళ్లు రివర్స్ వచ్చి ఇది ప్రొటెక్షన్ లేదు కాబట్టి ఈ వాటర్ ఇందులో వీసులు గుండాలు పెట్టారు ఇక్కడ ఏ పర్పస్ కోసం అయితే డయాకం వాళ్ళు కట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయాలనుకున్నారో అది పోయింది ఈ నీళ్ళన్నీ వచ్చేసి మొత్తం ఈ ప్రాంతం అంతా వచ్చి మొత్తం ఈ ప్రాంతంలో సుడిగుండాలు పెట్టి ప్యాంట్ అంతా పైకి తీసేయడం మళ్ళా ఎండిపోవడం జరిగిన వల్ల మొత్తం నీటి అయింది ఇప్పుడు పైకి నీటి కూడా లీకేజ్ అవుతాం అంటే ఈ కాఫర్ డ్యామ్ కూడా దెబ్బతినది ఈ కాఫర్ డ్యామ్ దెబ్బతినది డయాఫామ్ వాళ్ళు దెబ్బతినే పరిస్థితికి వచ్చింది ఆ రోజు 2025 జూన్ అంతా కూడా అన్ని పనులు పూర్తవలసిన ప్రాజెక్టు నిన్న అతను మాట్లాడిన విధానం 41.15కి రేపు రాబోయే 25కి ఇస్తానంటున్నారు ఈ ఇంటర్వ్యూ ఇవ్వడానికి అది కూడా చూస్తే ఇంత క్రూషియల్ ప్రాజెక్ట్ గురించి అవగాహన నేను ముఖ్యమంత్రి దేవాలయం నాకు అర్థం కాల ఆయనకు అవగాహన లేకపోతే పోయింది అధికారులకు వదిలిపెట్టుంటే ఇంత డ్యామేజ్ జరిగేది కాదు ఇది చాలా తీవ్రమైన ద్రోహం మన రాష్ట్రానికి నెక్స్ట్ ఇవన్నీ కూడా కారణాలు ఇరిగేషన్ సెక్రటరీకి టీపీఏ రాశారు ముందు చూపు లేకుండా కాంట్రాక్టర్ మార్చున్నారు సరైన సమయంలో పనిచేయలేకపోతున్నారు దీనివల్ల నిర్మాణంలో తీవ్రమైన ఆలస్యం జరుగుతుంది అని ముందుగానే హెచ్చరించారు ఆయన ఆ హెచ్చరికను పట్టించుకోవాలి ఇక్కడ ఐఐటి ఎందుకు ఇది పోయిందని అడిగినప్పుడు ఐఐటి హైదరాబాద్ ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా 14 కారణాల్లో 1 కోవిడ్ వచ్చింది 13 కారణాలు వైసీపీ వైఫల్యాలే అని చాలా స్పష్టంగా నెంబర్ 38 పేజీలో చాలా స్పష్టంగా చెప్పారు అందులో వాళ్ళు చెప్పింది 2020లో వచ్చిన 22 లక్షల క్యూసిక్స్ వరద ప్రవాహానికి డయాఫామ్ దెబ్బతింది కాఫర్ డ్యామ్ గ్యాప్లను సకాలంలో పూర్తి చేయకపోవడం వల్లనే వరద నీరు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ వద్దకు వెళ్ళి డయాఫామ్ వాళ్ళు దెబ్బతింది నేను ఏదైతే చూపించానో అదే వాడు చెప్పింది అంటే వాడు చాలా చూడండి ఒక మూర్ఖుడి దగ్గర అధికారం ఉంటే రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుంది ఒక ఉదాహరణ కేసు స్టడీ మామూలుగా వేరే దేశాల్లో అంటే ఇలాంటి వాళ్ళు ఏం చేస్తాను నాకు తెలియదు కానీ మన దేశంలో మాత్రం ఏదే తప్పులు చేసినా ఎదురు జాగ్రత్త చేస్తే
మనం దానికి భయపడిపోయి నమ్మకం అవుతున్నాం, లేకుంటే సరెండర్ అయిపోయే పరిస్థితులు వస్తున్నాం. కొంతమంది సిగ్గు కూడా లేకుండా సపోర్ట్ చేసే పరిస్థితిలో ఉన్నారు. మేధావులు మన గ్రేట్ మేధావులు, నేను ఎదుగుతున్నా ఇంత జరిగితే మీరు మాట్లాడలేకపోతున్నా. వాళ్ళు ఏమన్నా మేధావుల్ని రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతారా, లేకపోతే మీరు ఇలాంటి మాట్లాడి ఈ రాష్ట్రాన్ని ఇంకా అదే పాఠాలను తీసుకుపోతారు వాళ్ళే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది నేను చెప్పింది కాదు, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. నెక్స్ట్ నేను ముందే చెప్పాను, ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ఈ చేశాడు. అదే మరి ఒకటిన్నర సంవత్సరం ఎవ్వరూ లేకుండా ఉండే పరిస్థితి వచ్చింది. ఆ 1.5 ఇయర్ లో కానీ ఆ కాపర్ ట్యాంకుల పైన పట్టేసి నీళ్లు రాకుండా కాపాడుంటే, ఆ గ్యాప్లు ఫిలప్ చేస్తుంటే ఈ సమస్య వచ్చేది కాదు. నిర్వాసితుల కోసం తెలుగుదేశం పార్టీ 4,114 కోట్లు ఖర్చు పెడితే వీళ్ళు 1,590 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా కూడా వీళ్ళు ఖర్చు పెట్టలేకపోయారు. ఈరోజు ఎప్పటికీ అవుతుందో చెప్పలేని పరిస్థితి వస్తా ఉంది. ఇప్పుడు 41.15 మాట్లాడినా దానికి కూడా పునరావాసం 6 ప్యాకేజ్ ఇవ్వాలి, ఇల్లు కట్టాలి, వాళ్ళకి ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఇవ్వాలి, లేకపోతే ఆల్టర్నేటివ్ ల్యాండ్ కూడా చూపించాలి. ఆ రోజు ఎంత షాక్ట్ సైటెడ్, ఎంత మోసకారు ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడేమంటున్నాడు, సెంట్రల్ ప్రాజెక్ట్ నేను ఏమి ఇవ్వలేనుకుంటున్నాను, వాళ్ళు ఇస్తే నేను ఇస్తా, కావాలంటే పేరు వాళ్ళు తెచ్చుకోవాలండి, బటన్ ఆయన నొక్కమనండి, నాకు సంబంధం లేదు అంటున్నాను. సంబంధం లేని వ్యక్తి నేను పట్టిసేవకి పత్రం దర్శిస్తే అందరికీ పత్రం దర్శిస్తాను. ఆ రోజు ఓట్లు కావాలి, ఈరోజు పని అయిపోయింది. ఇంకొక పక్క ఒక ఎకరాకు వాళ్ళ నాన్న ఇచ్చింది తక్కువ ఇచ్చారంటే దానికి 5 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చాను. ఇప్పటికి 1 రూపాయి కూడా నన్ను అంటున్నాడు నేను ఇస్తా అంటున్నాడు. ఎప్పుడు ఇచ్చేది పోతుంది, రేపు ఎల్లుండి అయిపోయింది పని, ఎక్స్పైరీ డేట్ దగ్గర పడిపోయింది. అంటే ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఆ విధంగా. ఇంకో పక్క సకల వస్తువు పునరావస్థలు కడతానన్నాడు. ఒక్క ఇల్లు కట్టిన దాఖలాలు లేవు. ఇక్కడ చూడండి మీరు ఎంత దారుణంగా మాట్లాడారు. పోలవరం బాధితులకు ఎకరాకు 2 లక్షలు ఎవరో అన్యాయం. మరో 2 ఏళ్ళు ఉపయోగపడ్డండి, అప్పుడు పేదల ప్రభుత్వం వస్తుంది. పట్టిసీమ బాధితులకు ఎకరాకు 19 లక్షలు ఇచ్చినట్టు కానీ పోలవరం బాధితులు కూడా ఎకరాకు 19 లక్షలు ఇస్తుంది. ఏమన్నానండి సమాధానం చెప్పాలి? దీనికి సమాధానం చెప్పలేని మీకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత ఉందా? నేను అబద్ధమన్నా చెప్పాను చెప్పు, లేకపోతే నేను ఇవ్వలేనని చెప్పు, కానీ తప్పించుకుంటున్న మాత్రం ఎదురుదారి చేయడం మాత్రం జాతి ద్రోహం అవుతుంది. ఇది లెఫ్ట్ కెనాల్ పోలవరం, ఇది పూర్తయితే 4 లక్షల ఎకరాలు వస్తుంది. కాలువ పొడవు 181.99, అంచనా 4,242 కోట్లు, 23.44 TMC విశాఖపట్నం నగరానికి నీరు, 2 తాగునీరు పరిస్థితి ఇవ్వడం 71% పూర్తి చేశాం. ఈరోజు మీరు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా లైనింగ్ 70% పూర్తయింది, ఈడబ్ల్యూ 90% పూర్తయింది, కట్టడాలు 60% పూర్తయినాయి. ఈరోజు మొత్తం యాసిటీ వదిలిపెట్టాలి, ఎక్కడ కూడా కట్టాల్సిన 14 కట్టాలు, 50% కనెక్టివిటీ పనులు పెట్టి చేసి ఏమాత్రం కూడా శ్రద్ధ పెట్టకుండా పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఈ ప్రాజెక్ట్ వచ్చేటప్పుడు అటు సైడ్ తెలుగుదేశం పార్టీ పట్టిసీమ పెట్టాం, ఈ సైడ్ పురుషోత్తపట్నం ఇంటిగ్రేషన్ తీసుకొచ్చి ఏ లేదు నీళ్లు లేవు, విశాఖపట్నం ప్రాబ్లం ఉంది, దీని ద్వారా మొత్తం నీళ్లు ఇవ్వాలని 1,35,000 ఎకరాలు అనకాపల్లి, నర్సీపట్నం, చౌడవరం 67,614 ఎకరాలు స్థిరీకరణ, ఇవన్నీ పారిశ్రామిక కావాల్సిన నీళ్ళు టీఎంసీ, ఇవన్నీ ఇవ్వాలని పురుషోత్తపట్నం నుండి పోలవరం కెనాల్
మరి పంపులు 350 క్యూసెక్స్ పెట్టి అదే మరి పోలవరం కనాల నుంచి 7 రిజర్వాయర్కి 8 పంపులు 175 క్యూసెక్స్ తో మొత్తం మన పని ప్రారంభించి పూర్తి చేశాం. 31/7/2018 పూర్తి చేశాం. 1832 కోట్లు ఖర్చు పెట్టాం. అంచనా 1285 కోట్లు ఖర్చు పెట్టాం. వీళ్ళు వచ్చిన తర్వాత ఖర్చు పెట్టింది 113 కోట్లు. నేను ఇప్పటి నుంచి దీన్ని ఆపరేట్ చేయగలను. గ్రేట్ ఎన్జీటీ చెప్పారు, ఎవరో మాట్లాడినప్పుడు ఎన్జీటీని కూడా కన్విన్స్ చేయలేక ప్రాజెక్ట్ ని గాలికి వదిలిపెట్టి మోసేశారు. నేను చూస్తున్నా ఈ ప్రాజెక్ట్ గారిని పూర్తి చేసుకుంటే 7 ఏళ్ళకి నీళ్లు పోతే 23 టీఎంసీ నీళ్లు 26 టీఎంసీ నీళ్లు 7 ఏళ్ళు పెట్టుకుంటే అక్కడి నుంచి కింద నాయకట్టే కాకుండా మిగిలిన సరే విశాఖపట్నం వరకు పూర్తి చేస్తుంటే ఇప్పటికి విశాఖపట్నం కూడా సస్యశ్యామలం అయ్యేది, మొత్తం నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఏలాంటి శ్రద్ధ లేకుండా ఇలాంటి కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చారు. చాలా దుర్మార్గమైనది. నెక్స్ట్ ఇది మళ్ళా మీకు చూపించడం కోసం చేశాం. 7 రిజర్వాయర్ నీళ్ళు ఎండిపోతాయని దీనివల్ల ఏర్పించారు. నెక్స్ట్ 7 ఏలేరు డెల్టా ఆధునీకరణ 53,012 ఎకరాలు 73.09 కిలోమీటర్ ఇరిగేషన్ ఛానల్ ఇంప్రూవ్మెంట్స్ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కోసం 295 కోట్లు ఖర్చు పెట్టాలి. 46 కోట్లు ఖర్చు పెట్టాం. వీళ్ళు 12 కోట్లు ఖర్చు పెట్టి ప్రస్తుతాన్ని పొందాగిపోయారు. గోదావరి డెల్టా ఆధునీకరణ ఇందులో కూడా చూస్తే 10,13,000 ఎకరాలకు ఈస్ట్ గోదావరిలో 4,78,000 ఎకరాలకు చివరి భూములకు నీళ్లు ఇవ్వడానికి ఈ కార్యక్రమం చేపట్టాం. ఎందుకంటే 150 ఇయర్స్ ముందు ఈ కట్టాలు ఉన్నాయి, చాలా వరకు రిపేర్లు వచ్చాయని పెట్టాం. 3,361 కోట్లు మొత్తం ప్రాజెక్ట్ అయితే 813 కోట్లు మేము ఖర్చు పెట్టాం. వీళ్ళు ఖర్చు పెట్టింది 123 కోట్లు. 5% పూర్తి కూడా పని కూడా పూర్తి చేయలేకపోయారు. మొత్తం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం చాలా స్పష్టంగా ఈ ప్రాజెక్టు వస్తుంది. ఇంకొకటి గోదావరి ఫ్లడ్ ట్యాంక్స్, దీనికి 850 కోట్ల రూపాయలు అవుతుంది. 236 కోట్లు ఖర్చు పెట్టాం. వీటి 7 కోట్లు కూడా ఖర్చు పెట్టాయి. ఈరోజు ఇలాంటి తప్పుడు పనులు చేయడం వల్ల మీరు ఒకసారి చూస్తే ఇక్కడ 2022 గోదావరి ఫ్లడ్ ట్యాంక్ పటిషన్ చేయాల్సిన అవసరం ఉందని జలవనరుల శాఖ చెప్పింది. ఏడాది దాటినా ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. జూలై 2023లో జలవర్శ బ్యారేజ్ వద్ద 2 వరద హెచ్చరికలు చేశాక బ్లడ్ బ్యాంకులపై 8 బలహీన పాయింట్లు ఉన్నాయని కూడా జనరల్ శాఖ గుర్తించింది. ఏలాంటి చర్యలు తీసుకోలేదు. ఒకవేళ కానీ ఇవి చేయకుండా పోతే రేపు ఎక్కడన్నా కానీ బండ్ ఫ్రీజ్ అయితే ఈ జిల్లాకి ఎంత ప్రమాదం. మేము మొన్నే రోజు వచ్చాము. ఏదైతే గుండ్ల కమ్మ గేట్ పోతే 1 కోటి రూపాయలు ఇవ్వలేకపోయారు. కాంట్రాక్ట్ ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ పెట్టారు. మీ ప్రభుత్వం చెప్పిన నేను చేయను, అడుగుకుంటే ముందు డబ్బులు ఇస్తే అప్పుడు చేస్తామని కమిషన్ పెట్టే పరిస్థితి వచ్చారు. అంటే 1 కోటి రూపాయలు ఒక గేట్ పెట్టలేని ప్రభుత్వం 3 రాజధానులు కట్టాలంట. వీళ్ళు మాట చెప్పారు. అందమైన ప్రాజెక్ట్ కొట్టుకోపోయాయి. 70 మంది అనిపోయారు. ఆ ప్రాజెక్ట్ ఏమేమి తెలియదు. కనీసం అక్కడ ఇసుక పెట్టింది, మెట్ట పెట్టింది. ఆ ఇసుక మెట్ల కొట్టి తీరక చతికిలు పడ్డారు. ఏమి చేయని పరిస్థితికి వచ్చారు. ఇంకొక మిగిలిన ప్రాజెక్టులన్నీ తెలుగుదేశం పార్టీ తీసిన చాలా ఉన్నాయి. ఊరికే తోట వెంకటాచలం పుష్కర ఆ రోజు నేను చేసిన ప్రాజెక్ట్ ఇది. 1.85 ల్యాక్ ఎకర్స్ లిఫ్ట్ వల్ల 85 ఎకరాలు మొత్తం చేయడం, దీన్ని 18 మండలాలు, 5,32,000 మందికి త్రాగునీరు, 674 కోట్లు అంచనా, 140 కోట్లు ఖర్చు పెట్టాం. వీళ్ళు ఖర్చు పెట్టిన మెయింటెనెన్స్ కోసం 54 కోట్లు. సరైన మెయింటెనెన్స్ కూడా లేదు. ఇంకో పక్క ముసిరిపల్లి రిజర్వాయర్ 22,316 ఎకరాలు ఆయకట్టు, 207 కోట్ల రూపాయలు అంచనా,
ముసలమల్ల రిజర్వాయర్ ద్వారా 22,300 ఎకరాలకు సాగు నీరు, అందులో 10,500 ఎకరాలు తీరిన ప్రాంతం, కాలువ పరిధిలో 26 గ్రామాలకు సాగు నీరు కూడా 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రిపేర్లు చేశాం. వీళ్ళు వచ్చిన తర్వాత 27 లక్షలు ఖర్చు పెట్టి పనులన్నీ మిగిలిపోయి ప్రాజెక్ట్ ని మెయింటైన్ చేసే పరిస్థితులు లేదు. ఇది రాబోయే ప్రమాదంలో పడుతుంది. వెంకట నగరం లిఫ్ట్ 34 ఎకరాలు, 3 లిఫ్ట్తో గోదావరి నది నీటిని పంపింగ్ స్కీమ్ ద్వారా 60 రివైల్ చేశాం. 4,250 ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ, 29,750 ఎకరాలు కొత్త ఆయకట్టు, 124 కోట్ల అంచనా 12 కోట్లు ఖర్చు పెట్టాం. రివర్స్ టెండరింగ్ అనే పేరు పెట్టి మొత్తం రివర్స్ చేశారు. పనిచేసే పరిస్థితులు భూపతిపాలెం రిజర్వాయర్ 11,550 ఎకరాలు, 187 కోట్లు ఎస్టిమేషన్. ఆ రోజు 7 కోట్లు 7 లక్షలు ఖర్చు పెట్టి, వీళ్ళు 1,24,00,000 ఖర్చు పెట్టి మెయింటెనెన్స్ చేయకుండా చేసే పరిస్థితులు వచ్చాయి. త్యాగలనాడు ఎత్తిపోవడం కూడా నేను ఉన్నప్పుడే నెహ్రూ ఉన్నాడు, అతను వ్యక్తిగా పట్టుబట్టి చేయించాడు. దీన్ని కూడా మీరు ఒకసారి చూస్తే 97 తెలుగుదేశానికి సంబంధించి 2003 ప్రారంభం చేశాం. 285 ఆయకట్టు, 2.85 TMC, 22,000 ఎకరాలు ఆయకట్టు, జిల్లాలోని 35 గ్రామాలు కవర్ అవుతుంది, 1,00,000 మంది నీటి సదుపాయం కూడా ఉంటుంది. అప్పట్లోనే పూర్తి చేసి మళ్ళా మనం కూడా 15 కోట్లు ఖర్చు పెట్టాం. ఇప్పుడు మెయింటెనెన్స్ కూడా చేసే పరిస్థితులు లేవు. ఎప్పుడు కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఈరోజు చూస్తే అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్ కరెంటు కూడా ఛార్జీలు కట్టకుండా మెయింటైన్ చేయకుండా అన్ని డీఫంక్ట్ అయిపోయాయి. ఒక ప్రాజెక్ట్ పెట్టడం ఎంత ముఖ్యమో ఆ ప్రాజెక్ట్ నిరంతరం మెయింటైన్ చేయడం కూడా అంతే ముఖ్యం. దానిపైన ఈ ప్రభుత్వానికి పూర్తిగా శ్రద్ధ లేదు. నెక్స్ట్, ఇప్పుడు ఈ జిల్లాలో ఉండే ప్రాజెక్ట్స్ని నేను పోలవరం మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసుకుని ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న లిఫ్ట్లు కానీ పెట్టుకోగలిగితే ఈ జిల్లాలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది. రేపు రాబోయే రోజుల్లో అన్ని కానీ బాగుంటే హైడ్రోజన్ కూడా ఈ జిల్లా నుంచి ఉత్పత్తి చేసే పరిస్థితి వస్తుంది. హైడ్రోజన్ ఉన్నప్పుడు నీళ్ళు ఎక్కువ కావాలి. ఇక్కడ నీళ్ళు ఎక్కువ ఉన్నాయి. 1 కేజీకి 1.9 లీటర్ నీళ్ళు కావాలి. నేను ఎగ్జాంపుల్ చేస్తున్నా, సోలార్, హైడల్ పంపిడ్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఈ మూడు కానీ హైబ్రిడ్ మోడల్ తీసుకొస్తే ఇప్పుడుండి పవర్ కాస్ట్లో లేకపోతే పెట్రోల్ డీజిల్ కాస్ట్లో 25-30% తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. ఇది సాధ్యం. పంపిడ్ ఎనర్జీ అయినప్పుడు డే టైం సోలార్ వస్తుంది, ఈవినింగ్ టైం విండ్ని బట్టి విండ్ వస్తుంది. గ్యాప్ వచ్చినప్పుడు పంపిడ్ ఎనర్జీ పెట్టుకుంటే అక్కడి నుంచి నీళ్ళన్నీ పైకి పంప్ చేసి మళ్ళా హైడ్రోజన్ పెడితే ఇమీడియట్ కనెక్ట్ అవుతుంది. ఇది వీలైతే నేను ఆలోచించని ప్రతి నియోజకవర్గంలో 2-3 సబ్స్టేషన్లో డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ పెడితే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అన్నీ గణనీయంగా తగ్గుతాయి. ఇప్పుడు 8 సార్లు ఇచ్చాను. ఎలక్ట్రిసిటీ విషయంలో రిఫార్మ్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవగాహన ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. 14 రూపాయలు సోలార్ ఎనర్జీ ఉంటే దాన్ని రూపాయలు 99 పైసలు యూనిట్ చేసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఎప్పుడో చెప్తాను రూపాయలు 50 పైసలు చేస్తుందని. రూపాయలు 50 పైసలకు వస్తుందన్నా లేకపోతే 2 రూపాయలలోపు వచ్చినా మొత్తంగా ఈ 2-3 హైబ్రిడ్ మోడల్ తీసుకుంటే ఇంకా మీకు ప్రపంచానికి పవర్ సప్లై చేసే బాధ్యత, ఇంకొక పక్కన పెద్ద ఎత్తున కాస్ట్ తగ్గితే ఇక్కడనే ఉత్పత్తి చేసి ప్రపంచానికి సరఫరా చేసే అవకాశాలు కూడా వస్తున్నాయి. భారతదేశానికి న్యూ ఎనర్జీ పాలసీలు అనేది నేను ఆలోచిస్తున్నా.
వీళ్ళ పెంచినట్టు ఛార్జీలు పెంచాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడో చెప్పాను, తెలుగుదేశం పార్టీ తప్పకుండా 5 ఏళ్ళు నేను పెంచలేదు, కరెక్ట్ ఫుల్గా ఇచ్చాం. మళ్ళీ నేను అడగ చెప్పిన అవసరమైతే ఒక రోజున కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పాను తప్ప పెంచుతానని ఇప్పుడు చెప్పలేదు. భారతదేశానికి అడ్వాంటేజ్ ఉంది, దాన్ని కూడా నేను రేపు రెండో పాలసీ కింద డాక్యుమెంటేషన్ ఇస్తాను. ఈ 3 వేల హైబ్రిడ్ మోడల్ తీసుకుంటే గణనీయంగా పెట్రోల్ డీజిల్ అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తాయి. ఎక్కడ చూసినా కరెంటే వాడతాం. ఇది కానీ వాడుకోగలిగితే అగ్రికల్చర్, కమర్షియల్, డొమెస్టిక్, ఇండస్ట్రీ, ట్రాన్స్పోర్ట్ గణనీయంగా మార్పులు వస్తాయి. దానికి శ్రీకారం చెప్తాం. నేను ఆ విధంగా ముందు పోవాలని ఆలోచిస్తే ఈ ముఖ్యమంత్రి లేకుంటే సైకో ఏం చేస్తారో నాకే తెలియదండి. నిన్న మీరు చూడండి ఒక ఉదాహరణ, నేను ప్రాజెక్టుల పైన యుద్ధ పేరు పోగించాను, ప్రజల్లో అవేర్నెస్ తేవాలని వచ్చాను. నేను చిత్తూరు జిల్లాలో ఎంటర్ అయ్యా, ఎక్కడ గొడవ లేదు. ఆ చిత్తూరు జిల్లాలో ఉండే ఒక మంత్రి, ఈ ముఖ్యమంత్రి అనుంద శిష్యుడు, 8,000 కోట్ల రూపాయలు జనరల్ ఇచ్చారు. ఇక్కడ 10 కోట్లు 5 కోట్లు ఇవ్వడానికి డబ్బులు లేవు. అక్కడ ఎంత ఇచ్చారు తెలుసా? 5,000 కోట్ల రూపాయలు గాలేరు నగర్ నుంచి అంద్రి నియమం కాలువ తీసుకొస్తారని. అంద్రి నియమం పై నుంచి నీళ్లు వస్తున్నాయి, గాలేరు నగర్ కూడా అక్కడి నుంచి నీళ్లు రావాలి. ఆ నీళ్లు ఆ పక్క వస్తే కాలువలో వస్తాయి. అంత కాలువ దేనికి? కాంట్రాక్టర్ కోసం, పిఎల్ఆర్ కోసం. అక్కడ నేను పోయి అడిగాను రైతుల్ని, మమ్మల్ని బెదిరించారు, మా భూమిలో పైపు వేశారు, మాకు కనిపిస్తారని చెప్పరు, అడిగితే కొడతామంటారు లేకపోతే చంపుతామంటారు. కాబట్టి నేను మాట్లాడేదన్నారు. అక్కడి నుంచి కూడా ఆవుల పల్లి అక్కడ ఒక రిజర్వాయర్ పెడుతున్నారు, దానికి ఏమాత్రం ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు, ఆర్ఆర్ఎం లేదు, ప్యాకేజ్ లేదు, లేకపోతే ల్యాండ్ అక్విజిషన్ లేదు. బలవంతంగా రైతులు వేయమని చేశారు, నాకు ప్రారంభం చేశారు, డబ్బులు కూడా రాజీ వేయించారు. వాళ్ళు ఎన్జీటీకి వెళ్ళారు, ఎన్జీటీ చాలా స్పష్టంగా చెప్పారు తప్పు చేశారు, 100 కోట్లు ఫైన్ చేశారు. దాంట్లో సుప్రీంకోర్టు వెళ్ళిన ప్రభుత్వం వాళ్ళు కూడా చెప్పారు, మేమేం చేయలేదు, ఇంట్లో మీరు అవసరమైతే 25 కోట్లు కట్టడం ముందు మళ్ళా కేసిద్దాం, తర్వాత చూపిస్తామని. అంటే ఒక వ్యక్తి చేసిన తప్పుకి ప్రభుత్వం ప్రజల ట్యాక్స్ మనీ 25 కోట్లు పే చేశాను. నేను వస్తామంటే ఈ విషయాలు నేను ఎక్స్పోర్ట్ చేస్తానని ఒక మంత్రి, ఆ మంత్రి ఇంట్లో ఒక ఎంపీ, ఇంకొక ఎమ్మెల్యే, తమ్ముడు ఎమ్మెల్యే, వీళ్ళ దౌర్జన్యాలని చేస్తూ నేను వచ్చి ఎక్స్పోర్ట్ చేస్తున్నానంటే మా మీద దాడి చేసి 172 మంది పేరు కేసులు పెట్టారు. ఇప్పుడు పీడీఐకి పెట్టేస్తారంట, అంటే ఆ జిల్లాలో ఉండకూడదు. రేపటి నేను కూడా ఈ రాష్ట్రంలో ఉండకూడదు కాబట్టి దాన్ని ఒక పీడీఐకి పెట్టి లోపల పడేసి నా రాష్ట్ర బహిష్కరణ చేసేస్తారు. ఏంటా ఇది? ఏంటి అరాచకాలు? మీ అవినీతిని క్వశ్చన్ చేసి అరాచకాలు చేస్తారా? చేసిన తెలుగుదేశం పార్టీ భయపడం, నేను ఇంటి పంపించే వరకు వదిలిపెట్టే సమస్య లేదు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, కాపాడుకోవాలంటే ఇలాంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ పెద్దవని చెప్పాడు, ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది. ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు కరెక్ట్ గా, చంద్రబాబు కరెక్ట్ గా వర్షాలు తగ్గిన వెంటనే ప్రాజెక్ట్ పనులు కూడా మొదలైపోయాయి. ప్రాజెక్ట్ పనులు మొదలైపోయాయి. ప్రాజెక్ట్ 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము, మీకు ఇస్తామని ప్రాజెక్టు మంచి స్పీడ్ లో జరుగుతూ ఉంది. ప్రాజెక్ట్ బాగా కూడా పనిచేస్తా ఉంది, బాగా కూడా వర్క్ కూడా జరుగుతూ ఉంది. అధ్యక్ష అంతేగా అధ్యక్ష, ఈ ప్రాజెక్టును ఖరీఫ్ 2022 ఖరీఫ్ 2022 నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా మనం చెప్తాం. అధ్యక్ష ఆ అవరోధాలన్నీ కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును 2023 ఖరీఫ్కు కన్నా ఈ ప్రాజెక్టు తీసుకొస్తామని చెప్పి
మన జీవిత మనల వల్ల ఈ జరుగుతున్న నది వస్తుంది అయితే ఈ జరుగుతున్న చెప్తామంటే 18 నెలలుగా పూర్తి కావాలి తప్పకుండా పూర్తి అవుతుంది. ప్రజలకు ఎగ్జిబిషన్ పెట్టాలి, జూపెట్టి ఎగ్జిబిషన్ పెట్టాలని ఇలాంటి నాయకులు కూడా మనం దురదృష్టం. ఏ విధంగా రాష్ట్ర ప్రయోజనం మనం కాపాడుకోవాలి. ఇప్పుడు మీకు నేను ఒక అవగాహన కోసం పెట్టాను, ఎందుకంటే భవిష్యత్తులో పోలవరం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఈ పోలవరం పూర్తి చేసుకుంటే వ్యవసాయం కాకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టు హైడ్రోజన్ ఇండియాకు పెద్ద, నేను ఒక 5 పాలసీస్తో తొందరలో ప్రజల దగ్గరికి వస్తాను. మళ్ళా ఈ దేశం 25 ఏళ్ల ముందు నేను ఆలోచించినప్పుడు, నేను విజన్ 25 తయారు చేసినప్పుడు అందరూ ఎగటాలు చేశాను. ఈరోజు హైదరాబాద్ అని నేను చూశాను, ఐటీని నేను చూశాను, ఇండియన్స్ ప్రపంచం అంతా ఏ విధంగా ముందు వేయాలని చూశాను. అందులో 30% తెలుగు వాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితి వచ్చారు ప్రపంచంతో ఉన్నారు. అది తెలుగుదేశం పార్టీ దేశం. ఇప్పుడు నేను ఇచ్చేది 2047కి ఇండియా అండ్ ఇండియన్స్ నెంబర్ 1గా ఉంటాం. దానికి కారణం ఆర్థిక సంస్కరణలు, టెక్నాలజీని మన వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం, మూడోది అదే సమయంలో యంగ్స్టర్స్ ఎక్కువ ఉండే దేశంగా భారతదేశం రావడం. ఈ మూడు వల్ల ఈరోజు ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చింది. ఇప్పుడు నేను చెప్పబోయే 5 పాలసీల వల్ల 2047 అంటే 100 ఇయర్స్ ఇండిపెండెన్స్ రోజుల తర్వాత ఇండియా ప్రపంచంలో 100 సంవత్సరాలకు మనకు బానిసత్వం, 100 సంవత్సరాల తర్వాత ప్రపంచాన్ని పరిపాలించే శక్తివంతమైన దేశంగా భారతీయులు తయారవుతుంది. అది నా కళ. దాంట్లో 30% తెలుగు వాళ్ళు ఉండాలని నా కోరిక. ఇప్పుడు జూయిష్ మాట్లాడుతున్నాం, రేపు రాబోయే రోజుల్లో మనం తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. ఈరోజు ఓన్లీ బాధంపై అంటే హైదరాబాద్ సెట్ అయింది, వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఎక్కడ ఇది చేసుకోకుండా. ఇక్కడి నుంచి బయట వెళ్ళి సెట్ అయిపోయారు, వాళ్ళు కూడా తెలుగు లేదు. కానీ దురదృష్టం ఈ గడ్డపై ఉండే ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళకే దురదృష్టం. ఎవరైనా మాట్లాడితే వాళ్ళ ఆస్తి వాళ్ళకి లేదు. వైజాగ్ ఎంపీ తమ్ముడు ఇక్కడ ఎమ్మెల్యే కూడా చూసారు ఆశ్రమంలో, లేకపోతే మీ యొక్క పోర్టు చూశారు, మెడ మీద కత్తి పెట్టి ఆస్తి రాసిస్తావా లేదా అంటే ప్రాణం ఉంటే బలసాగుతుంది బతకచ్చని ఆస్తి పారిపోతున్నారు. చెప్పవాలంటే చెప్పడం లేదు, వచ్చి చెప్పాలి ఏంటి భయం అంటే
నీ బాగుప్పుడు చెప్పేవాడు. ఇప్పుడు చెప్పడానికి సందేహించే పరిస్థితి వచ్చాడంటే అది రాష్ట్రంలో ఉండే పరిస్థితి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను పోరాడుతున్నాను కాబట్టి మార్నింగ్ కూడా నాకు 2 అవర్స్ అయింది. ఎవరు గమనిస్తే వాళ్ళు అరెస్ట్ చేస్తారు, వాడు ఇంట్లో ఉంటే వాళ్ళు అరెస్ట్ చేస్తారు, మీటింగ్ రాకపోతే అరెస్ట్ చేస్తారు. నేను వచ్చే దారిలోకి రాకపోయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నన్ను అరెస్ట్ చేసి జైలు పెట్టారు. అంటే పిల్లాడు 7 అటెంప్ట్ మందర్ అంటే అధికారం ఉందని ఇష్టానుసారంగా నేను అందుకే నిన్న మొన్న కూడా చెప్పాను, పోలీసుల్ని పార్ట్నర్స్ క్రైమ్ చేస్తున్నా. ఇది రాయలసీమ స్టైల్ ఆఫ్ క్రిమినలైజేషన్. నేరస్తులు చేసే పనుల్లో ఇది ఒక భాగం. నేరాలు ఘోరాలు వాళ్ళు చేస్తూనే ఇప్పుడు పోలీసు వాళ్ళు చేస్తే నేరుగా వాళ్ళు మమ్మల్ని ఫేస్ చేయడం, మమ్మల్ని ఫేస్ చేయడం కాబట్టి ప్రజల్ని ఫేస్ చేయడం కాబట్టి పోలీసు ద్వారా ఆమెను కొట్టాలని. ఒకవేళ ఎవరైనా బయట వచ్చినా వాడి మీద కేసు పెడితే వాడు భయపడిపోతాం. అదే జరుగుతా ఉంది, పర్వాలేదు, విల్ ఫేస్ ఇట్. నేను దాన్ని నా దృఢ సంకల్పాన్ని ఎవడు అడ్డుకోలేడు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, కాపాడుకుని తీరుతాం. ఈ ద్రోహులందరినీ కూడా ఎన్నికలు ఇప్పుడు కోసం ఆలస్యం కావడానికి ఎందుకు కారణం ఏంటి? మీ వల్ల కారణం అని చెప్పి వాళ్ళని చెప్తారు. వాళ్ళు ఎవరి వల్ల ఈ ప్రాజెక్ట్ కారణం? మీరు అధికారంలో వస్తే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి చేస్తారు? ఇంకా ఎందుకోసం అవసరం? నేను అడుగుతున్నా ఎంటీవీ కదా, నువ్వు సీనియర్ జర్నలిస్ట్ కదా, నన్ను అడిగావు కదా, ఈ డాక్యుమెంట్స్ అన్ని పెట్టాను కదా, చూసావు కదా. అడిగండి, నువ్వు ఈ రాష్ట్రంలో పుట్టావు కదా, నీ పిల్లలకే బతకాలి కదా, బతకాలంటే ఇంకా దుర్మార్గం చేసిన వాడిపై నువ్వు చేయలేదు ఎందుకంటే మేనేజ్మెంట్ అనుమతి. అది తెలుసా నీ మేనేజ్మెంట్ అనుమతి కదా, నీ ఆప్మెంట్ నీ కాన్సెప్ట్ మై బరి. ఇలాంటి క్వశ్చన్స్ అడిగినంత వరకు సమాజం బాగుపడదు. నా బాధ వాస్తవాన్ని వాస్తవం చెప్పలేని ఆ పరిస్థితిలో మీడియా వచ్చేసండి డివైడ్ అయిపోయారు, లేకుంటే కావాలని మేనేజ్మెంట్ చేసేసారు. అదే నా బాధ. ఈ ప్రాజెక్ట్ సర్వనాశనం చేసిన వాడిని ఏమనాలో ఏం చేయాలని చెప్పకుండా ఎప్పుడు చేస్తారు చెప్పండి సార్? నేను వస్తాను, అయిపోతుంది అయిపోతుంది. 72% చేసిన వాడిని మళ్ళా ఈ ప్రాజెక్ట్ని ప్రాణ సమానంగా చేస్తా. అది ఎప్పుడు పూర్తి చేస్తారో అందరూ కూర్చోబెట్టి అధికారులు స్టేక్ హోల్డర్స్ కూర్చోబెట్టి వాళ్ళు ఇచ్చే సమాచారం కూడా తీసుకుని టార్గెట్స్ పూర్తి చేస్తా. అది మేనేజ్మెంట్, అది అడ్మినిస్ట్రేషన్. నేను ఇప్పుడు చెప్తే గాలిపోవులు అవుతాయి. నేను అపోజిషన్లో పెడితే రాజకీయం కోసం చెప్పాడంటారు, కాదు. నేను రేపు రాబోయే రోజుల్లో క్లియర్ కట్టుగా అటు కేంద్రంతో మాట్లాడాలి, డబ్బులు వాళ్ళు ఇవ్వాలి, ఆ డబ్బులు వాళ్ళు దేశం ప్రాజెక్ట్ అది, ఆ డబ్బులు తీసుకుంటాం. ఎప్పుడు పూర్తి చేయాలో నేనే ఉంటే 2020 జూన్కే నేను ఇచ్చేవాడిని ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు మీకు గట్టిగా చెప్తున్నానంటే కొంచెం రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడికి అర్థం కావాలి. బాబాయ్ చంపి నారాసు రక్త చరిత్రను రాస్తే మీరు సపోర్ట్ చేసే మీడియా ఉందంటే రాష్ట్రంలో ఏమన్నారు? ఈరోజు ఏమైందో చూస్తున్నారు కదా, ఎన్ని ట్విస్టులు పోయినట్టు ఇస్తూ నిన్న మమ్మల్ని కొట్టి నా మీద దారికి వచ్చి ఎక్కడ లేని విధంగా బంద్ కాలిస్తే నన్ను కూడా సమర్థించే పరిస్థితి మిమ్మల్ని ఏమనాలి? ఒకటే మార్గం లేని ప్రజలు తిరుగుబాటు చేయాలి. ఎక్కడికెక్కడ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే ద్రోహం కానీ దారు ప్రజాస్వామ్యం ఏంటండి? ప్రతి ఒక్కరు జవాబుదారితనం, మీడియా కూడా జవాబుదారితనం ఉండాలి. తప్పుడు మీడియా ఉంటుందో మానేయాలి, అప్పుడే వాళ్ళకి ఆదరణ పోతుంది, ఆశీర్వదించి చేస్తారు. అలాంటివి రాకుండా మనం కూడా మా కులవాడు, మా మతవాడు, మా ఊరోడు డబ్బులు ఇచ్చాడు,
నేను కూడా చేస్తానంటే ఈ దేశం బాగుపడదు. ఏంటంటే ఎందుకు కష్టపడాలి? ఆయన ముఖ్యమంత్రి పదవి కావాలన్నా అయితే ముఖ్యమంత్రి పదవి వస్తాం పద్నాలుగేళ్ళు ఉన్నా ఇప్పుడు వస్తే మళ్ళా ముఖ్యమంత్రి అది కాదు. ఈ రాష్ట్రం నాశనం అవుతామంటే చూస్తూ గమనంటే నాకు ఒక మనస్సు ఉంది, నాకు ఒక కాన్షియస్ ఉంది, నా జీవితాంతం నేను బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే 40 ఏళ్ళు గౌరవించిన ప్రజలకు న్యాయం చేయలేకపోయాను, దుర్మార్గుల బారి నుండి కాపాడలేకపోయానంటే అది నా జీవితాంతం నన్ను ధరించి వేస్తానని తెలుసుకునే ఈ పోరాటం చేస్తున్నాను. ఇది అర్థం చేసుకోవడానికి కొంతమంది టైం పట్టచ్చు, కొంతమంది నేను రీచ్ కాలేకపోవచ్చు. నా ప్రయత్నం అది 10 రోజుల నుంచి రోజుకు 350 కిలోమీటర్లు 1 రోజు 150 కిలోమీటర్లు వెళ్తున్నాం. దేనికోసం? ఈ రాష్ట్రం కోసం. కాబట్టి మీరు కూడా ఈ కొండ మేధావులు కానీ ఈ కొండ కార్యకర్తలు కానీ పార్టీ నాయకులు కానీ లేకపోతే ఇంటలెక్చువల్స్ కానీ అందరూ ఆలోచించారు రాష్ట్రం ముఖ్యం. సరే 7 కిలోమీటర్లు హెలికాప్టర్ ఎక్కాడు మొన్న వరకు పర్దాలు కట్టుకొని తిరిగాడు, ఇప్పుడు పర్దాలు ఇచ్చేసి తిరుగుతుంది ఎందుకంటే ఫోటో కోసం. అది కూడా సరే. మీరు పోలవరం ప్రాజెక్టు సందర్శించారు, ఆ సమయంలో అక్కడ అక్కడ ప్రస్తుతం పనులు చేస్తున్నారా? తర్వాత నిర్వాచక విషయంలో పూర్తిగా నరకెట్నం చేస్తున్నారు, 7 మండలాలు దానికి సంబంధించి రాబోయే ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు చేయబడతారు? గుర్తిగా ఫీల్ అవుతాను. ఎందుకు గుర్తిగా ఫీల్ అవుతున్నారంటే ఆ 7 మండలాలు వస్తేనే పోలవరం పూర్తవుతుందని కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్ సమావేశాలకు ముందు ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాలు కలిపారు. ఇంకా మీ అందరికంటే ఎక్కువ పవర్ఫుల్ రెస్పాన్సిబిలిటీ నాకుంది. అది కూడా నాకు దూరదృష్టి అర్థమైంది, అంటే అప్పటికే అనుభవం ఉంది. అనుభవం ఉంది కాబట్టి 2 ప్రభుత్వాలు వచ్చిన తర్వాత జీవితంలో ఇది రాదు కాబట్టి నేను ఆ రోజు ప్రధానమంత్రిని గట్టిగా అడిగితే నిన్న వారికి ఇచ్చారు వచ్చాను, నిన్న మీరు చూపించాను. ఏ పనులు కావడం లేదు, రాళ్ళు కొడుతున్నా. ఎందుకు తెలుసా? రాళ్ళని రేపు ఈసీఆర్ టైం వస్తే ఆ రాళ్ళు కావాలి కాబట్టి అవన్నీ కొట్టుకుంటూ కూర్చున్నారు. ఏ పని కావడం లేదు, ఇవన్నీ అయితేనే ఆ రాళ్ళు ఉపయోగపడతాయి. నేను ఎందుకే చెప్పాను, నేను ముందు కూడా చెప్పాను, తప్పకుండా వచ్చిన వెంటనే ఒక నిర్దిష్టమైన టైం పెట్టి ఆ నిర్దిష్టమైన టైం ప్రకారం పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి అది ఇదే కాదు, అనుసంధానం కూడా జరగాలి. అక్కడి నుంచి ఒక పద్ధతి ప్రకారం తక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కువ పరిణామాలు వస్తాయి, అవి చేసుకుంటూ ఉంటాయి. చంద్రబాబు మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకునే ప్రాధాన్యత ప్రాజెక్టులు ఏంటి? ప్రయత్న ప్రాజెక్టులు ఏంటి? ఇరిగేషన్ ప్రాజెక్టుకి సంబంధించి మీరు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారు? మీ 5 ఏళ్లలో మీరు అధికారంలోకి వస్తే 5 ఏళ్లలో ఈ ప్రాజెక్టులు మీరు చెప్తున్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడానికి ఎలాంటి కార్యాచరణ చేపడతారు? 10 లక్షల కోట్ల అప్పు ఉంది, నెంబర్ 1. ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది, అప్పులు గణనీయంగా పెరిగిపోయినాయి, భవిష్యత్తులో కూడా అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది, బ్రాండ్ కూడా పడిపోయింది. మళ్ళీ మీరు ఎందరు అనుకుంటున్నారు మీరు వస్తానే కాన్ఫిడెన్స్ వస్తుందని? ఒక సైతాన్ ఇక్కడ ఉన్నారంటే వచ్చేవాళ్ళు కూడా 3 సార్లు ఆలోచిస్తారు, మళ్ళీ ఈ సైతాన్ ఉంటాడే కదా ఇక్కడే రాదా ఈ ఆలోచన. ఎవరికైనా ఎవరికో ఒక ఊరు ఉంది, ఆ ఊరిలో దొంగలు ఉంటారు, ఆ ఊరిలో ఎవరైనా పిలిపిస్తారు, ఆ ఊరిలో పిల్లలు ఎవరైనా చేసుకుంటారు? కారణం ఏంటి? సింపుల్ కదా, ఆ బ్రాండ్. ఆ ఊరు రంగానే చెడ్డ పేరుంది కానీ అందుకే మనం ఏం చేస్తాం, పెళ్లి చేసుకోవాలని 3 తరాల్లో 4 తరాల్లో చరిత్ర కూడా ఒకసారి చూసుకుంటాం. కానీ అసలు దొంగకు ఓటు వేసేవాడితే దాన్ని ఏమన్నా మన తెలుసు. మనకు నేను చెప్పాను, ఒకసారి ఓటు అంటున్నారు, ఒకసారి కరెంటు తెగ పట్టుకుంటే ఏమవుతారు? షాక్ కొట్టారు, షాక్ కొట్టడం కాదు మళ్ళీ బతకడం కాదు, కానీ ఏ సమస్యలు అయిపోయింది అంటారు. కానీ నేనేమంటానంటే డెఫినెట్గా పూర్తి చేసుకోవాలి. ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఈ రాష్ట్రానికి ఒక అండా, కొన్ని కొన్ని చిన్న ఖర్చు పెడితే ఇమీడియట్ గా పనులు అయిపోతాయి, వనరులు సమీకరించుకోవడం నెంబర్ 1 పని. 2,
ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయడం మనం అనుకున్నట్టయితే ఈ 10 సంవత్సరాల్లో 100% పూర్తి అయిపోయింది. ఎవ్రీ ఎకరాకు మేము చేసేవాళ్ళం, కానీ కొంచెం టైం ఎక్కువ ఉంది. ఇప్పుడు 192 ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేశారు, ప్రీ క్లోజర్ అది కూడా తక్కువ. ఎప్పుడు మొదలెట్టి ఇప్పుడు క్లోజ్ చేశారు. ఇది డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది. నేను ఎప్పుడు చెప్పాను, పోలవరం 56,000 కోట్లు, ఒక ల్యాండ్ ఎక్విజిషన్ 6.5 అండ్ ఆల్సో సెటిల్మెంట్ మొత్తం వరకు ఇచ్చే ఇవి కూడా సెటిల్మెంట్ హౌసింగ్ కానీ ఇవన్నీ కట్టడానికి 26,000 నుంచి 30,000 కోట్లు వస్తుంది. ప్రస్తుతం 26,000 కోట్లు అవుతుంది ప్రాజెక్ట్ కాకుండా. ఇలాంటివన్నీ ఉన్నాయి. నాకు ఎంత రిసోర్స్ వస్తాయని చూసుకొని ఒక పక్క వెల్ఫేర్ కూడా ఇవ్వాలి, బ్యాలెన్స్ కూడా ఉండాలి, మళ్ళా సంపద సృష్టించాలి. ఆ సంపద సృష్టిస్తూనే ఇవన్నీ చేసి పనులు చేస్తాం. ఇప్పుడు నేను చెప్పి థియరీ అవుతుంది, ఏదో మాట్లాడుతాయి, మాటలు చెప్పడం కరెక్ట్ కాదు. క్లియర్ కరెక్ట్గా అనలైజ్ చేసి ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తాం. ఇరిగేషన్ కూడా ఒక సిస్టమేటిక్ ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తాం. సార్, రాష్ట్ర విభజన తర్వాత మన రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ లోటు ఏదైతే ఉందో దానికోసం మీరు 5 ఏళ్ళుగా ఢిల్లీలో సర్దిలే, రీసెంట్గా ఒక్కసారిగా 10,000 కోట్లు మెట్రో వాళ్ళకి ఇవ్వాల్సింది ఒకేసారి చేసింది. అంటే రాష్ట్రంపై కేంద్రం ఉన్న దృష్టి ఏంటంటారు? ఏ దృశ్యంగా డబ్బులు వచ్చాయి, కానీ దుర్మార్గుడి చర్యలు వచ్చాయి. కాబట్టి మనం డబ్బులు వచ్చాయి కానీ ఆ డబ్బులు ఏమైనాయో లెక్క పెట్టుకోవాలి పరిస్థితి వస్తుంది. జవాబుదారితనం రాలేదు, సిఏజీ కూడా చెప్పలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ స్పెషల్ స్టేటస్ రాలేదు, కడపలో స్టీల్ ప్లాంట్ రాలేదు, లేకపోతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఉండే విభజన చట్టంలో ఉండే విషయాలన్నీ పరిష్కారం కాలేదు. రైల్వే వ్యాగన్ జోన్ విశాఖపట్నం రాలేదు, చాలా ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. రాజధాని దెబ్బతింది, అన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి కేంద్రం కూడా ఏదైతే మనకి సహకరించాలో సహకరించాల్సిన అవసరం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే కేంద్ర డబ్బులను కూడా సద్వినియోగం చేసుకుని ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏదో సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటాయి, నరేగా 90-10%, అగ్రికల్చర్లో మోడర్నైజేషన్కి 50-60% సబ్సిడీ ఇస్తారు, అగ్రికల్చర్లో మైక్రో ఇరిగేషన్ ఇస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా చాలా డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు ఒక్క పైసా తీసుకోలేదు, దానికి కారణం దాన్ని మ్యాచింగ్ పెట్టాలి. వాళ్ళు 50 ఇస్తే మనం 50 ఇవ్వాలి, వాళ్ళు బిగినింగ్లో ఆ 50% ఇస్తే వీళ్ళు వేరే దానికి వాడుకున్నారు. ఇప్పుడు వాళ్ళు స్పష్టంగా చెప్పారు, మీ 50% ఇవ్వండి, మీ 50% ఇస్తాం, సెపరేట్ అకౌంట్ ఖర్చు పెడతాం. అప్పటి నుంచి కూడా మనం చేశారు. ఈ విధంగా మనకు వచ్చే వనరులు కూడా తగ్గిపోయినాయి. దీనివల్ల అభివృద్ధి తగ్గిపోయింది, దీనివల్ల ఆదాయం తగ్గిపోతుంది, చాలా సమస్యలు వస్తాయి. ఇవన్నీ సెట్ చేయాల్సిన అవసరం ఉంది. కేంద్రం రాష్ట్రానికి ఏ పని చేసినా మనస్ఫూర్తిగా స్వాగతిస్తాను, మనస్ఫూర్తిగా అభినందిస్తాను. దానికి సెకండ్ థాట్ అండి, ఎవరు అధికారం ఉంటుంది. సార్ సరే, విలీన మండలాలని మీరు ఎంత లక్ష్యంతో ఏపీలో తీసుకొచ్చారు, అయితే ప్రస్తుతం వైసీపీ పాలనలో మళ్ళీ మరి తెలంగాణలోకి వెళ్ళిపోతాము. కనీసం నేను జగన్ వచ్చినప్పుడు వాళ్ళ కష్టాలు కూడా లేదు, చాలా నర్మయాత్ర చేస్తున్నా మా పరిస్థితి ఏంటంటే ఏమంటారు? ఒక బాధ ఒక విశ్వసనీయత. మీరు అన్నట్టు వాళ్ళని తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు త్యాగం చేస్తున్నారు. ఆ త్యాగం ఏంటి? తరతరాలుగా వాళ్ళకు వచ్చిన భూమిని సరెండర్ చేసి వాళ్ళు ఊర్లే వదిలిపెట్టి వేరే ఊరికి పోవడానికి సిద్ధపడ్డారు. అలాంటి వారిని ముంపు వచ్చినప్పుడు చూడవలసిన విధానం ముఖ్యమంత్రి అంటున్నారు. నేను 7 రోజులు కలెక్టర్కి వదిలిపెట్టా, అన్నీ ఇప్పుడు చేసేసారు, కాబట్టి నేను వచ్చాను. వచ్చానన్న వ్యక్తి నేరుగా పెర్మిషన్స్ కలవకుండా రిహార్సల్స్ ఒక 5 మంది తీసుకురావడం,
ప్రమాణంగా చేశారు, సెలెక్టెడ్ ప్రమాణంగా చేశారు అని తప్పి డబ్బా కొట్టుకుంటూ వెళ్ళారు. అవసరం పరిస్థితి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి, అర్థమవుతున్నారు. ఏంటి మా కర్మ? ఈరోజు మేము తెలంగాణలో ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది కదా. మేము ఇక్కడికి వచ్చాము, రోడ్లు లేవు, నీళ్లు లేవు, మాకు నష్టపరిహారం లేదు అనేది బాధ ఉంది. కానీ అందుకని చెప్పాను, నాకు బాధ్యత ఉంది, ప్రత్యేకమైన జిల్లా చేసి ఈ బాధితుల్ని పూర్తిగా నిర్వాసం ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటా, రాష్ట్రానికి కోసం త్యాగం చేసిన వాటిని ఆదుకోవడం మన బాధ్యత. అందులో అందరూ కూడా గిరిజనులు మెజారిటీ ఉంటారు, అంత పేదవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి అన్యాయం చేయడం మంచిది కాదు, డెఫినెట్ చేస్తాం. వెళ్ళు కరెక్ట్. 6 నెలల తర్వాత అందరికీ వాళ్ళకి ఇస్తున్న ఈ మీటింగ్ ద్వారా 2 సార్లు వరదలు వస్తే ఎప్పుడు వరదలు వచ్చినా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సేవలు అందించాను, కానీ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోలేదు. భవిష్యత్తులో 100% వాళ్ళకి అండగా ఉంటా, వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటూ వాళ్ళు ఓకే మళ్ళా టైం అవుతుంది. ఇట్ ఇస్ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న.